నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. రక్షాబంధన్. రక్షాబంధన్ అనగానే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఎంతో ప్రేమానురాగాలతో ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ ఇది. కానీ అలాంటి పండుగ రోజున రాఖీ సినిమాను తలపించలే ఒక దురదృష్టకరమైన సంఘటన మన విజయవాడలో చోటు చేసుకుంది. అదేంటంటే, తన సోదరునికి రాఖీ కట్టిన చెల్లెలు 2 గంటల్లోనే అత్తగారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అసలు విషయానికి వస్తే, కృష్ణా జిల్లా విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన 23 ఏళ్ల ఉష 2 ఏళ్ల క్రితం అరండల్కు చెందిన ఫణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. ఉష ఇంజనీరింగ్ చదవడంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నావంటూ తరచూ ఆమెను అత్తింటి వారు వేధిస్తుండేవారని, దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురయ్యేదని స్థానికులు చెప్పారు. అయితే వారి కుటుంబ సభ్యులు కూడా తన చెల్లిని ఒత్తిడికి గురి చేసేవారని ఉష అన్నయ్య ఆరోపించారు. రాఖీ పండుగ రోజు ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో తన చెల్లెలి ఇంటికి వచ్చి తాను రాఖీ కట్టించుకొని వెళ్ళానని, తర్వాత 2 గంటల్లోనే ఉష చనిపోయిందని చెప్పారంటూ సోదరుడు వాపోయాడు. ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయిన ఉషను ఆసుపత్రికి తీసుకెళ్లామని, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని భర్త కుటుంబ సభ్యులు చెబుతున్నట్లుగా ఆమె సోదరుడు చెబుతున్నాడు. యువతి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు సూర్యరావుపేట పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.